అయిపోయినా ఇప్పుడు మీరు డోర్ చూస్తున్నారు కదా, ఈ డోర్ హైడ్రాలిక్ వేయాలి, మీకు హైడ్రాలిక్ ఏ విధంగా తీస్తారు చూపిస్తాను. ఇది హైడ్రాలిక్ సెట్, ఇప్పుడు మీకు ఇందులో ఏమన్నా చూపిస్తాను. ఇది 50 కేజీల హైడ్రాలిక్ సెట్, ఇది చూస్తున్నారు కదా 50 కేజీల హైడ్రాలిక్ సెట్. మనకి ఇందులో సామాన్లు ఏమొచ్చే చూపిస్తాను. మనకి పెట్టిలో రెండు పంపులు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు ఈ పంపులు ఏ విధంగా బిగించాలో మీకు చూపిస్తాను. మనం హైడ్రాలిక్ అనేది చాలా సింపుల్గా బిగించవచ్చు, పెద్ద కష్టమే ఉండదు. ఇప్పుడు సింపుల్గా ఏ విధంగా బిగించాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ కవర్ అనేది తీసుకోవాలి. ఈ పంపులు తీసిన కవర్, ఇవి 50 కేజీల పంపులు కాబట్టి మీకు ఈ మోడల్ వచ్చాయి. ప్లేట్లు అనేవి మామూలుగా 30 కేజీలు 25 కేజీలు ఈ రకం ఉంటాయి, వాటికైతే ఈ మోడల్ రావు పంపులు. మీకు ఈ ప్లేట్లు అనేది వేరే మోడల్ వస్తాయి, పంపులు కూడా చిన్న పంపులు వస్తాయి. నేను డోర్లు పెద్ద డోర్లు కాబట్టి 50 కేజీలు పంపులు తెప్పించాను. చూసారు కదా కవర్ అనేది తీసాను, కవర్ తీసే విధంగా ఉంది. ఒకటి మీకు డోర్కి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఏ విధంగా బిగించాలో చూపిస్తాను. డోర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ మనకు తెలుసుదో మార్కింగ్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను, చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్ కరెక్ట్గా ఏ సైజ్ ఉందో ఆ సైజ్ మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ గేట్ దగ్గర నుండి ఒక అరంగులు ఇటువైపు చేర్పాలి. ఎందుకంటే మనం పంపు ఈ విధంగా బిగిస్తాం కదా, పంపు బిగించినప్పుడు ఈ పంపు అనేది ఈ ఫ్రేమ్కి తగలకుండా ఉండడానికి ఖాళీ పెట్టుకోవాలి. ఇటు పెట్టినట్లు ఇటు కూడా మనం ఖాళీ ఒక అరంగులం పెట్టుకోవాలి. చూసారు కదా నేను అరంగులం పెట్టుకున్నాను. ఇప్పుడు పంపు బిగించి చూపిస్తాను మీకు. ప్లేట్ ఉంది కదా, ఈ పంపుని ఈ విధంగా పెట్టుకొని బిగించాలి, ఈ విధంగా పెట్టుకొని బిగించాలి, ఈ విధంగా పెట్టకూడదు. ఈ విధంగా పెడితే సెట్టింగ్ అనేది కరెక్ట్గా అవ్వదు, పంపు అనేది క్రాస్గా వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టుకొని మనం గీసిన గీతకి ఈ విధంగా పెట్టుకొని ఈ వెనకాల గీత ఉంది కదా, ఈ గీతకి కరెక్ట్గా గీత వరకు పెట్టకుండా చిన్న ఖాళీ పెట్టి బిగించాలి. మీకు చూపిస్తాను అది కూడా. చూస్తున్నారు కదా బిగించాను. ముందుగా మనం రెండు స్క్రూలు వేసుకున్నాం, చూసారా రెండు స్క్రూలు వేసుకున్నాము. ఇప్పుడు ఆ విధంగా బిగించిన తర్వాత ఈ సైడ్ ప్లేట్ కనబడుతుంది కదా మీకు ప్లేటు, ఇది ఈ ఫ్రేమ్ కానీ ఈ విధంగా బిగించుకోవాలి. మనం ఈ ఫ్రేమ్ ఇది ఇక్కడ బిగించేటప్పుడు ఏం చేయాలంటే ఈ పంపు అనేది లెవెల్గా ఉందో లేదో చూసుకొని బిగించుకోవాలి. నాకు అలా సరిపోయింది, నాకు లెవెల్గా ఉంది. ముందు ఒక రెండు స్క్రూలు పెట్టుకొని చెక్ చేసుకోవాలి మనం. కరెక్ట్, చూసారు కదా నేను బిగించాను. చూసారు కదా పంప అనేది బిగించాను, డోర్ అనేది నిలబడ్డది. ఇప్పుడు మీకు డోర్ అనేది కింద దింపి చూపిస్తాను. ఇలా కింద దింపుతున్నామంటే ఈ సైడ్ ఇక్కడికి వచ్చి ఈ పంపులో చూడండి. చూసారు కదా నువ్వు పంప అనేది మనకి ఫ్రేమ్ తగలేదు, కరెక్ట్గా సరిపోయింది. చూసారుగా తేల్చినప్పుడు కరెక్ట్గా ఉంది. మనకి ఖాళీ సైడ్ ఫ్రేమ్ పంపు అనేది ఫ్రేమ్ తగలకుండా కరెక్ట్గా ఉంది. ఈ వారం కనబడుతుంది, చూసారు కదా పంపు అనేది ఫ్రేమ్ తగలకుండా వారు కరెక్ట్గా ఉంది. మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంది, ఆ విధంగా బిగించుకోవాలి. మీకు ఇటువైపు కూడా పంపు బిగించి చూపిస్తాను. ఇది సింగిల్ పంపు అవడం వల్ల మీకు తేలిక ఉంది, అది డబుల్ పంపు వేసాక సరిపోతుంది. నేను ఇంకో పంపు కూడా వేసి బిగిస్తాను. ఇంకో పంపు కూడా బిగించేస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇంకో పంపు బిగించి చూపిస్తాను. చూసారు కదా రెండు పంపులు బిగిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ బోల్ట్ అనేవి ఉంటాయి, ఆ బోల్ట్ టైట్ చేసుకోవాలి. అవి కూడా టైట్ చేసేస్తాను. రెండు పంపులు బిగిస్తాను, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను.
చూసారు కదా డోర్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ గా మీరు పంపులు బిగించుకోవచ్చు. పంపులు ఇవి 50 కేజీలు అందుకనే స్ట్రాంగ్ ఉంటాయి. ఒక ఫుల్ స్కూల్ వేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చెక్ చేసిన తర్వాత స్కూల్ మొత్తం స్కూల్ అన్ని పెట్టేస్తారు. చూస్తున్నారు కదా పంపులు బిగించాం ఏ విధంగా ఉన్నాయో. ఈ విధంగా సింపుల్ గా మీరు పంపులు బిగించుకోవచ్చు. మీరు క్లోజ్ చేసుకుంటే ఇలా జాయిగా క్లోజ్ చేసుకుంటే ఎక్కువ సౌండ్ ఉండదు, కాకపోతే ఇలా లాగి ఇలా లేస్తే అలా పెద్ద సౌండ్ వస్తుంది. పైకి కూడా మీరు కొద్దిగా లేపితే అలా పైకి వెళ్ళిపోతే ఈ విధంగా సింపుల్ గా బిగించుకోవచ్చు.